పలాసా అంత పెద్ద హిట్ అయింది, అందరూ కూడా పలాసా రక్షిత్ అనగానే మిమ్మల్ని గుర్తుపట్టేస్తూ ఉంటారు. మరి ఆ తర్వాత ఎందుకండి గ్యాప్ తీసుకున్నారు? మేము షూటింగ్ లో ఉండగా సో అది కొంచెం డిస్టర్బ్ చేసింది మా సినిమాని. పలాసా చేశారు, శశివదని సాంగ్ ఒకటి రిలీజ్ అయింది శశివదని నుండి. సో అది కంప్లీట్ లవ్ స్టోరీ అని అయితే పేరు బట్టి అర్థమవుతుంది. అది లవ్ స్టోరీ అని అండి, 14 సంవత్సరాల జర్నీ ఉంటుంది అందులో కూడా. తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది హీరోస్ మంచి మంచి డాన్సర్స్ ఉన్నారు, అల్లర్జున్ గారు కానివ్వండి, ఎన్టీఆర్ గారు కానివ్వండి, వాళ్ళలో మీకు ఇష్టమైన క్వశ్చన్ వద్దు, మనకి ఆన్సర్ చాలు. హాయ్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ, దిస్ ఇస్ సిర్తాజ్. ఇవాళ మనతో పాటు ఉన్నారు రక్షిత్ అట్లూరి. రక్షిత్ అట్లూరి అనగానే మీకు గుర్తొచ్చినా గుర్తు రాకపోయినా, పలాస రక్షిత్ అనగానే మాత్రం మన అందరికీ గుర్తొచ్చేస్తారు. సో ఆయన్నే రక్షిత్ గారు. హాయ్, హౌ ఆర్ యూ? సిఎస్. సో కంప్లీట్లీ వేరే బ్యాక్గ్రౌండ్ నుండి మీరు ఒక ఫిల్మ్ స్టార్ అయ్యారు. సో ఎలా అనిపిస్తుంది అంటే మీరు టూ షేడ్స్ ఆఫ్ లైఫ్ అనేది చూసారు. ఒకటి జనాలు, జస్ట్ మీ ఫ్రెండ్స్ వరకు మీరు తెలుసు, ఇప్పుడు జనాలకి మీరు తెలుసు, అది మీ క్యారెక్టర్ పేరుతో ఇంకా బాగా తెలుసు. అంటే ఆ టూ ఫేసెస్ ఆఫ్ లైఫ్ చూసారు కాబట్టి ఆ డిఫరెన్స్ ఎలా ఉంది? మోర్ రెస్పాన్సిబుల్గా ఫీల్ అవుతున్నాను ఇప్పుడు. యా, ఎందుకంటే జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా మాట్లాడాలి, టూ డిఫరెంట్ థింగ్స్ నిజంగానే, కానీ బ్యాలెన్స్ చేయాలి. కెరీర్ జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి, కష్టపడి. అంటే సినిమాలు డిఫరెంట్, నార్మల్ ఇది డిఫరెంట్. సో మన సినిమా అనే పాటికి జాగ్రత్తగా పొద్దున్నే లెగిసి ఆ వర్క్షాప్ అదంతా వేరుంటుంది. సో జాగ్రత్తగా ఒక్కొక్క క్యారెక్టర్కి మీరు ఎలాగా రెడీ అవుతారండి? ముందు మీరు వర్క్షాప్ అన్నారు. యా, ఇప్పుడు పలాసాకి వచ్చేసి ఆ యాస, ఎందుకంటే నేను ఎప్పుడు పలాసా ముందు శ్రీకాకుళం కానీ పలాసా కానీ ఎప్పుడు వెళ్ళలేదు, ఆ భాష నాకు చూడలేదు. కానీ మేము ఆల్మోస్ట్ ఒక 45 డేస్ ఆ లాంగ్వేజ్ దానికోసం నేను ప్రిపేర్ అయ్యాను. ఇవాళ పలాస మోహన్ రావు అనే దీంట్లో ఆ క్యారెక్టరైజేషన్లో నన్ను చూస్తున్నారు అంటే డెఫినెట్లీ అది చాలా హెల్ప్ చేసింది. ప్రతి డైలాగు మాకు షూటింగ్ కన్నా, మేము షూటింగ్కి వెళ్ళేటప్పటికి అందరికీ, నాకే కాదు ఆల్మోస్ట్ అన్ని క్యారెక్టర్స్కి విత్ డైలాగ్స్ ఆ స్లాంగ్లో వచ్చినాయి. అదంతా ఓన్లీ వర్క్షాప్ మూలానే వచ్చినాయి. మేము ఎప్పుడూ షూట్లో డైలాగ్ అనేది చూసుకోలేదు. ఊరిని ఒకసారి చూసుకున్నా కానీ మాకు ఆల్రెడీ అంతా తెలుసు ఆ సీన్లో, జస్ట్ ఏముంటుంది కంటిన్యూషన్ చూసుకోవాలి తప్పితే ఆల్మోస్ట్ అందరికీ అన్ని డైలాగులు వచ్చు. సో స్క్రిప్ట్ ఆల్రెడీ బ్రెయిన్ లో ఉండిపోయింది కాబట్టి మీరు ఇన్వాల్వ్ అయి చేయగలరా. ఇప్పుడు పలాసాలో మీరు ఒక యాసని నేర్చుకొని నిజంగా ఒక పలాసా కుర్రాడు ఎట్లా మాట్లాడతారో అలానే చేశారు కాబట్టి మంచి ఇది వచ్చింది, చాలా మంచి అప్రిషియేషన్. ఇప్పుడు వచ్చే ఫిల్మ్స్ లో ఏమైనా యాస కనిపించబోతుందా మాకు? ఇప్పుడు వచ్చే ఫిల్మ్స్ లో శశివదనే వచ్చేసి అమలాపురంలో చేసాము. అమలాపురం లైట్ గా ఆ టింజ్ ఉంటుంది, అంత ఎక్కువ ఉండదు. పలాసా అంటే 1978 నుంచి జరిగే కథ కాబట్టి ఆ యాస అనేది చాలా పర్టికులర్ గా అథెంటిక్ గా చేసాం. సో శశివదనే వచ్చేసి అమలాపురంలో ప్రెసెంట్ 10 ఇయర్స్ ఆర్ 5 ఇయర్స్ బ్యాక్ జరిగే ఒక కథ. సో ఆ ఫ్లేవర్ ఉంటుంది, అంత రూట్స్ లో ప్రెసెంట్ మోడర్న్ కల్చర్ ప్రకారం ఉంటుంది. ఆపరేషన్ రావణ్ వచ్చేసి హైదరాబాద్ లో జరిగే కథ, అది నార్మల్ నార్మల్ దీంట్లో ఉంటుంది. రైట్. ఆపరేషన్ రావణ్ అనగానే మాకు థ్రిల్లర్, ఒక స్పై థ్రిల్లర్ లాంటిది నా బుర్రకైతే అవే వస్తున్నాయి. సో మీరు దేన్ని తీసారు ఆపరేషన్ రావణ్? స్పై థ్రిల్లర్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ అనే చెప్పుకోవచ్చు, సైకో థ్రిల్లర్ అని చెప్పొచ్చు. రాక్షసుడు కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది ఖచ్చితంగా. సో మీరేంటి, ఇన్వెస్టిగేటివ్ ఆఫీసరా లేకపోతే సైకో? అది సినిమానే చూడాలి. వేస్ట్ అయిపోయింది నా క్వశ్చన్. ట్రైలర్ రిలీజ్ అయ్యాక అర్థమవుతుందేమో. యా, ట్రైలర్ రిలీజ్ అయ్యాక అర్థమవుతుంది డెఫినెట్లీ. మీకు ఏ క్యారెక్టర్స్ చేయడం ఇష్టం అంటే ఈ ఫిల్మ్ ని మనం పక్కన పెట్టేద్దాం, సైకో క్యారెక్టర్ వచ్చింది మీకు ఒకేసారి, నేను ఇప్పుడు ఒక సిచ్యువేషన్ లో మిమ్మల్ని పెడుతున్నా, సైకో క్యారెక్టర్ వచ్చింది మంచి క్యారెక్టర్, ఏంటి ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ క్యారెక్టర్ మీకు వచ్చింది, ఓకే, ఆ రెండింటిలో మీరేం చూస్ చేసుకుంటారు? అంటే డైరెక్టర్ ని బట్టి సైకోపాత్ స్టోరీ కూడా నరేట్ చేశారు, ఈ రెండిట్లో మిమ్మల్ని చూస్ చేసుకోమన్నారు డైరెక్టర్. డబుల్ యాక్షన్ కథ అయితే చేద్దాం అని చెప్తాను. అందుకే పలాసాతో హిట్ కొట్టారు. ఒకటే చెప్పాలి అంటే జనరల్లీ మనకు ఉంటుంది కదా సైకోపాత్ చేయాలను. యా, సైకోగా చేయాలంటే యాక్టింగ్ స్కోప్ చాలా ఉంటుంది డెఫినెట్లీ. ఐ విల్ గివ్ ఎ ట్రై. యు విల్ గివ్ ఎ ట్రై టు సైకోపాత్. యా,
అయితే నాకు ఆపరేషన్ రావణ్ లో మీరు ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ ఏమో అనిపిస్తుంది. అసలు ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ కాదు, మీరు చూస్తేనే తెలుస్తుంది. ఎన్ని ఎన్ని ప్లాన్లు వేసినా ఆయన చెప్పడం లేదు, వదిలేయండి ఇంకా. రైట్, సో శివాదిని ప్యూర్ లవ్ స్టోరీ ఇన్వెస్టిగేటివ్ ఒక కైండ్ ఆఫ్ ఫిల్మ్ తీసేశారు ఆల్రెడీ. ఇంకా నెక్స్ట్ ఏమున్నాయండి ఫిల్మ్స్ లైన్ లో? ఇంకో ఫిల్మ్ ఉందండి, టు బి అనౌన్స్డ్, అది ఇంకా బయటికి రా చెప్పలేదు. దాని కన్ఫర్మ్ అయిన తర్వాత అది అది మొత్తం రెడీ అయిన తర్వాతే దాని కన్ఫర్మ్ అయ్యాకనే చెప్తారు. ఇప్పుడు అందరూ కూడా పాన్ ఇండియా లెవెల్లోకి వెళ్ళిపోతున్నారు. మీరు చెప్పినట్టు పుష్ప ఫిల్మ్ పలాస రిలీజ్ అవ్వక ముందటి వరకు రా గా ఏ ఫిల్మ్ వచ్చినా కూడా జనాలు అంతా చూసే వాళ్ళు అయితే కాదు. బట్ పలాస తర్వాత రా ఫిల్మ్, రా లాంగ్వేజ్ మీద ఎక్కువ ఇష్టం పెరిగింది, రైట్? సో అట్లానే పుష్ప వచ్చింది. పుష్ప పాన్ ఇండియా లెవెల్లో సూపర్ హిట్ అయిపోయింది. సో నెక్స్ట్ మీరు ఎప్పుడు పాన్ ఇండియా లెవెల్లో వెళ్ళబోతున్నారు? నరకాసుర 4 languages లో రిలీజ్ అవుతుంది. 4 languages, వావ్. అందుకే నా ప్యాడింగ్ కూడా బాగుంటుంది. నాజర్ గారు, చరణరాజు గారు వీళ్ళందరూ ఉన్నారు. సో 4 languages వెళ్తుంది. తమిళ్, కన్నడ, హిందీ. తమిళ్, కన్నడ, హిందీ, తెలుగు. వావ్, మొత్తానికి మీరు కూడా పాన్ ఇండియా స్టార్ అవ్వడానికి ఒక రాయి వేశారు. పలాస అప్పట్లోనే మొత్తానికి రిలీజ్ అయి ఉండుంటే ఊపు ఊపేసేది, అవునా కాదా చెప్పండి. అంటే మనం చెప్పలేమండి. ఇప్పుడు హిందీలో రిలీజ్ చేసామనుకోండి, పుష్ప సినిమా రిలీజ్ చేసినప్పుడు కూడా సుకుమార్ గారు చెప్పిన మాటలు ఇవి, మాకు అంత హిందీలో అవుతుందో అవుతుందో తెలియదు, రాజమౌళి గారు చెప్పారు స్ట్రాంగ్గా చేయండి అని, జరిగింది అని చెప్పారు. సో చాలా పెద్ద హిట్ అయింది పుష్ప హిందీలో. మనకు తెలియదు ఏ ఆడియన్ను ఏ సినిమాని ఎట్లా రిసీవ్ చేసుకుంటారనేది. రైట్, సో మీరు కూడా చాలా క్యాలిక్యులేటివ్ మూసేస్తారు. అవును. సో ఒక డైరెక్టర్ మీ దగ్గరకు వచ్చి ఒక కథ చెప్పినప్పుడు మీరు ఎట్లాంటి కథని యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉంటారండి? ఏం వింటారు ఫస్ట్? అంటే డైరెక్టర్ ఎంత కీన్గా ఉన్నారు అనేది చూస్తాము. కథ ఎట్లా ఉంది, ఆ స్పాన్ ఎట్లా ఉంది అనేది చూస్తాను. యా, అంతే. ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు డైరెక్టర్ అనేది చూస్తాను. మొత్తానికి మీ కెరీర్ గురించి మాట్లాడాం కాబట్టి, మీరు అట్లా ఒకటి రెండు వర్డ్స్తో మీరు ముగించేస్తున్నారు కాబట్టి మీ పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడదాం ఇప్పుడు. సో రక్షిత్కి హీరో అవ్వాలి అనిపించిన తర్వాత ఎవరు ఎక్కువ సపోర్ట్ చేశారు? హీరో అవ్వాలి అని నేను అనుకున్న తర్వాత నేను ఎవరికి చెప్పలేదు. ఇంజనీరింగ్ తర్వాత అట్లా మా ఫాదర్తో ఇట్లా డిస్కషన్ వచ్చింది. అప్పుడు చెప్పాను ఓకే అని అనుకున్నారు. కానీ ఏది అంత తొందరగా అవ్వదు కదా. దాని తర్వాత కొంచెం టైం పట్టింది. దాని తర్వాత హైదరాబాద్ రావటం, ఇక్కడ కొంతమందిని భరద్వాజ్ గారు కానీ, మారుతి గారు కానీ, ఇట్లా చాలామంది హెల్ప్తోనే ఇది పాసిబుల్ అయింది. అంటే చాలా తిరిగాము. సో ఫాదర్ ఒప్పుకున్నారంటే గ్రేట్. యా, మా ఫాదర్ సపోర్ట్ తోనే వచ్చా. ఓకే, సో ఫ్రెండ్స్ కి చెప్పినప్పుడు నేను హీరో అవుతా అని, గర్ల్ ఫ్రెండ్స్ ఉండే ఉంటారు కదా ఇంజనీరింగ్ అంటే, అప్పుడు చెప్పారా నేను హీరో అవుతాను అని? లేదు, అసలు నేను ఎవరికి చెప్పలేదు. హైదరాబాద్ అయితే గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. అంటే ఫ్రెండ్స్ కి ఎవరికి చెప్పలేదు. ఫ్రెండ్స్, నేను గర్ల్ ఫ్రెండ్స్ ఉండే ఉంటారు కదా, నేను ఎవరికి చెప్పలేదు అన్నారంటే గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఎవరు లేరు, ఎవరు లేరా ఇంజనీరింగ్ లో ఇప్పుడు? వద్దులేండి మనకి. సరే, మీ ఫస్ట్ లవ్ స్టోరీ ఏంటి? ఫస్ట్ లవ్ స్టోరీ ఏం లేదండి, చిన్నప్పుడు ఏ చిన్న చిన్నవి ఉంటాయి కదా. అందరికి ఏదో ఒకటి ఉంటుంది, మీకు కూడా ఉండే ఉంటుంది, దాస్తున్నారు. అంటే లవ్ స్టోరీ అనేం కాదు, క్రష్ స్టోరీ. ఏదో చిన్న చిన్నవి ఉంటాయి కదా. మ్యాథ్స్ టీచర్, ఫిజిక్స్ టీచర్, సైన్స్ టీచర్ ఎవరు? మా 5th class లో ఇంగ్లీష్ టీచర్ ఉండేవారు. క్రష్ అని కాదు కానీ ఆవిడ బాగా చెప్పేవారు, అందరితో బాగా మాట్లాడేవారు. సో క్రష్ అనే వర్డ్ కాదు కానీ వి యూస్ టు లైక్ హర్. నేను ఏం అడిగాను, మీరు ఏం చెప్తారు అనుకోండి, క్రష్ అనే అనుకోని కవర్ చేస్తారు. ఇంజనీరింగ్ లో కూడా ఎవరో ఒకళ్ళు ఉండాలి కదా, లేరా? అంటే గర్ల్ ఫ్రెండ్స్ ఇష్టం లేదు రక్షిత్ పెద్దగా. అంటే నేను మెకానికల్, సో అమ్మాయి, సో మెకానికల్ అనగానే మీకు అర్థమైపోతుంది. అమ్మాయి లేదు కాబట్టి ఆ ఛాన్స్ దొరకలేదు. ఇప్పుడు బయట ఎంతమంది ఉన్నారు మీ ఇన్స్టాగ్రామ్ లో? ఎంతమంది మీకు ఎంతమంది ఉన్నారని నేను అడగలేదు. అమ్మాయిలు ఎంతమంది మీకు మెసేజెస్ చేస్తున్నారు, ఐ లవ్ యూ, పెళ్లి చేసుకుందాం అని చెప్పి ఇన్స్టాగ్రామ్ లో? ఎవరు చేయట్లేదు. అంటే పలాసా లాంటి సినిమా చేసిన తర్వాత అంతమంది అమ్మాయిలు ఏం మెసేజ్ చేయరు. ఇంటర్వ్యూస్ చూసిన తర్వాతే వచ్చేస్తాయి. సీ హౌ హ్యాండ్సమ్ హీ ఇస్, ఎంత క్యూట్ గా నవ్వుతున్నారు.